వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న రష్మిక మహేష్ బాబు సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవరు మూవీలో హీరోయిన్గా నటించిన రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్కు జంటగా పుష్ప మూవీలో నటిస్తుంది. కాగా రష్మిక విజయ్ అఫైర్స్పై టాలీవుడ్లో హాట్ టాపిక్స్ కొనసాగుతున్నాయి. టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ అని చాలా కాలంగా రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ ఈ వార్తలకు ఊతం ఇవ్వడం జరుగుతుంది. ఆ మధ్య విజయ్ ఇంటిలో జరిగిన బర్త్డే వేడుకల్లో కూడా రష్మిక పాల్గొనింది. గీతా గోవిందం మూవీ కోసం మొదటిసారి జత కట్టిన ఈ జంట డియర్ కామ్రేడ్ మూవీలో మరోమారు కలిసి నటించారు. ఆ సినిమాలో లిప్ లాక్స్, టైట్ హగ్స్తో రెచ్చిపోయారు. డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ కోసం వీరిద్దరూ కలిసి సౌత్లోని అనేక నగరాల్లో తిరిగారు. విజయ్ దేవరకొండతో అఫేర్పై గతంలో పలుసార్లు రష్మిక స్పందించారు. విజయ్ దేవరకొండ మంచి మిత్రుడు, మా మధ్య అలాంటి సంబంధం లేదని కొట్టిపారేసింది. ఆ మధ్య ఇన్స్టాగ్రామ్ చాట్లో ఈ విషయమై రష్మిక మరోమారు ఓపెన్ అయింది. ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ప్రస్తుతం నేను సింగిల్, అలాగే సింగిల్గా ఉండటానికే ఇష్టపడుతున్నాను అని తెలిపింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో బ్రేకప్ బాధ నుండి బయటపడటానికి విజయ్ దేవరకొండ తనకు మద్దతుగా నిలిచాడని రష్మిక చెప్పింది. కెరీర్ బిగినింగ్లోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన రష్మిక అతనితో నిశ్చితార్థం కూడా జరుపుకుంది. కిరాక్ పార్టీ అనే కన్నడ మూవీలో రష్మిక రక్షిత్ కలిసి నటించారు. ఆ మూవీ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఎంగేజ్మెంట్ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోయారు. రష్మిక కెరీర్ కోసమే రక్షిత్కి బ్రేకప్ చెప్పినట్లు వార్తలు రావటం జరిగింది. విజయ్తో ప్రస్తుతం స్నేహబంధం ఏ దరికి చేరుతుందో వేచి చూడాలి.